ప్రతి ఒక్కరు కూడా ఆయన మీద ఏదైనా వ్యతిరేకంగా చెప్పాలంటే వ్యవసాయం దండగా అని చెప్పి ఏదైతే ఆయన చెప్పాడో గతంలో ఆ మాటని ముందుకు తీసుకొస్తారు. అలాంటి వ్యక్తి ఈరోజు రైతులకు చాలా నష్టం జరిగిపోతా ఉంది. ఈ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి గారు దీన్ని ఎక్కువగా సిండికేట్ చేసి ఫ్యాక్టరీలన్నింటినీ కూడా ఈ ఫ్యాక్టరీలలో రేట్ రాకుండా చేస్తా ఉన్నారు అని చెప్పి చెప్పిన విషయాన్ని నిన్న కొన్ని పత్రికల్లో కూడా చూశాం. ముఖ్యంగా సాక్షులు కూడా రావడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు మీరందరూ కూడా హైదరాబాద్ సిటీలో ఉన్నారు. హైదరాబాద్ సిటీలో గత సంవత్సరం ఏం రేట్లు ఉన్నాయి మామిడికి, మరి ఈ సంవత్సరం ఏం రేట్లు ఉన్నాయి, మరి ఎందుకు కానీ రైతులు పండ్లు రాలిపోతా ఉంటే కూడా పంటను వాళ్ళు కోయలేకుండా ఉన్నారు, మరి అంత అధ్వానంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్నాయి. మరి మా పక్కనే చిత్తూరు జిల్లాకు పక్కనే ఉన్న కృష్ణగిరిలో కానీ, శ్రీనివాసపురం కర్ణాటకకు చెందిన శ్రీనివాసపురం కానీ, తమిళనాడుకు చెందిన కృష్ణగిరిలో కానీ, అక్కడ కూడా సామాన్యంగా అక్కడ పంట తక్కువైతే మన దగ్గర నుంచి తీసుకుపోయేవారు. అక్కడ ఈరోజు చిత్తూరు జిల్లా కంటే కూడా తక్కువగా రేట్లు పడిపోయాయి. మరి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా కలిపి 7 రూపాయలకు ఇచ్చే పరిస్థితి ఉంది. మరి ఇంత రేట్లన్నీ కూడా పతనం అయ్యడానికి కారణం ఈ వర్షాలు పడడం. వర్షాలు పడితేనే రైతులందరూ కూడా ఈ కాయలు వెయిట్ ఎక్కువ వస్తున్నాయి, చెట్లు నిల్వ అని చెప్పి ఒకసారిగా అందరూ కూడా కోతలు పోవడం, మరి అవసరానికి మించి ఎక్కువగా ఉన్నప్పుడు రేట్లు సామాన్యంగా పడిపోయే అవకాశం ఏ పంటకైనా ఉంటుంది. మరి అదేవిధంగా ఈరోజు 12 రూపాయలతో మొదలైంది, దాదాపు 9 రూపాయలతో నిలకడగా ఉన్నది. చాలా సార్లు, దాదాపు 4-5 సార్లు కలెక్టర్ గారు సమావేశం పెట్టుకొని ఈ పల్పు ఉత్పత్తిదారులను మరి రైతులను అందరినీ కూడా కలిపి ఆయన 11 రూపాయలకు తప్పనిసరిగా అమ్మాలని చెప్పి చాలాసార్లు వారు చెప్పడం జరిగింది. నేను కూడా ఇంటర్వ్యూని అయ్యి తప్పకుండా అదే రేట్ మీద కొనే విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే కూడా అనుకుందా, ఇప్పుడు 150 టన్నులు కెపాసిటీ ఉన్న ఫ్యాక్టరీకి 500 టన్నులు వచ్చి నిలుస్తుంది. 3 రోజుల దాకా బండిలో నుంచి లోడ్ చేసే పరిస్థితి కూడా లేదు. మరి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా గమనించకుండా ఆయనకు చిత్తూరు పరిస్థితులన్నీ కూడా తెలిసి కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నాను, మరి ఈ ప్రభుత్వం ఏమి పట్టించుకోలేదు, దానికి తోడు ఈయన సిండికేట్ చేసి చేశాడని చెప్పి వారు చంద్రబాబు నాయుడు చెప్పడం అనేది చాలా దురదృష్టకరం. మామూలుగా అయితే చిత్తూరు జిల్లాలో పంట రాకముందే మేము కృష్ణా జిల్లా నుంచి అక్కడున్న ఉత్పత్తిదారులందరూ కూడా కృష్ణా జిల్లా నుంచి కొనేవారు. కృష్ణా జిల్లాలో మొదలై పంట అంతా కూడా అర్థం తీసుకున్న తర్వాతనే మా దగ్గర చిత్తూరు జిల్లాలో పంట వచ్చేది. అలాంటిది కృష్ణా జిల్లాలో కూడా 9 రూపాయలతో మొదలయ్యి 4 రూపాయలతో లాస్ట్కు పడిపోయింది. ఎప్పుడో పంట అంతా కూడా అయిపోయింది అక్కడ. మరి ఆ విధంగా కాకుండా ఇప్పటిదాకా కూడా 9 రూపాయల దాకా ఆమె 4 రోజుల నుంచి 6 రూపాయలకు వచ్చింది. మరి పంట ఎక్కువగా ఉంది, ఫ్యాక్టరీల కెపాసిటీ ఎక్కువగా ఉన్న ఫ్యాక్టరీలు తక్కువ తీసుకుంటా ఉన్నాయి. మరి చిన్న చిన్న ఫ్యాక్టరీలు వాళ్ళకి శక్తి చాలక 3 రోజులు 4 రోజులకు కూడా ఈ కాయలు దించుకునే పరిస్థితి లేదు. మరి చంద్రబాబు నాయుడికి నేను ఒక్కడనే కనపడతా ఉన్నాను. చిత్తూరు జిల్లాలో 90% పల్ప్ ఫ్యాక్టరీలన్నీ కూడా వారి బంధువులకు సంబంధించినవి, వారి పార్టీ మద్దతుదారులకు సంబంధించినవి, వారి ప్రోత్సాహంతోనే వాళ్ళందరూ కూడా నెలకొల్పడం జరిగింది. గతంలో మేము కూడా చెప్పాం, మీరంతా కూడా సిండికేట్ అయ్యి మాకు రేట్లన్నీ తగ్గిస్తా ఉన్నారని చెప్పి. అదంతా కూడా వీలు కాని పరిస్థితుల్లో కనీసం మా ఏరియాలో మనం రైతులకు అండగా నిలవాలని చెప్పి ఈ ఫ్యాక్టరీ పెట్టాం. కానీ మాకు అది మాకు వ్యాపారం కూడా మా వ్యాపారం కాదు, కేవలం మా ఫ్యాక్టరీ కెపాసిటీ సింగిల్ లైన్లో పోతుంది. 3000 టన్నుల నుంచి 4000 టన్నుల దాకా ఒక సీజన్లో మనం చేయగలుగుతాం. మరి మాకే చాలా తోటలున్నాయి, మాకు మా కుటుంబ సభ్యులకు అందరికీ, వాటికి తోడు మనం 20-30% కొనుక్కుంటేనే మా ఫ్యాక్టరీ కెపాసిటీకి సరిపోతుంది. మరి ఆయన కావాల్సిన వారు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 50 కోట్ల సబ్సిడీ కూడా ఇచ్చారు శ్రీని ఫుడ్స్ కు, అది కూడా వారి మద్దతుదారులే. మొన్నటి దాకా ఆమె శాసనసభ్యురాలుగా ఉన్నారు. లియాన్ ఫుడ్స్ అంతకంటే ఎక్కువ ఈ జిల్లాలోనే పెద్ద ఫ్యాక్టరీ గల్లా ఫుడ్స్,
గల్లా ఫుడ్స్ కూడా వారి బంధువులు వారి పార్టీకి సంబంధించిన వారే. లియాన్ ఫుడ్స్, వర్షా ఫుడ్స్ ఇవన్నీ కూడా వారికి సంబంధించినవే. జైన్ ఇరిగేషన్ ఈయన ఇన్వైట్ చేసి పెట్టించాడు, వాళ్ళకి సబ్సిడీ అంతా ఇచ్చి. ఈ విధంగా అన్ని ఫ్యాక్టరీలు పెట్టుకుని నా మీద చెప్తూ పిఎల్ఆర్ ఫ్యాక్టరీ వల్ల చిత్తూరులో ధరలు పడిపోయినాయంటే, మాకు దాదాపు 500 ఎకరాల దాకా మా కుటుంబ సభ్యులే తోటలు ఉన్నాయి. వాటికి తోడు చుట్టుపక్కల ఉన్న రైతులు నష్టపోకుండా ఎక్కడికో పోయి 4 రోజులు 5 రోజులు కాసుకొని దామల చెరువు లేకపోతే శ్రీనివాసపురము లేకపోతే కృష్ణగిరికి తోలే పరిస్థితి లేకుండా మన దగ్గర ఇచ్చే పరిస్థితి ఉంది. మాకంతా కూడా 3-4 వేల టన్నులకు ఇంత పెద్ద ఎత్తున సిండికేట్ చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా చేస్తా ఉన్నామని ఆలోచన చంద్రబాబు కల్పించడం అంటే రైతుల్లో గాని ఫ్యాక్టరీదారుల్లో గాని చిత్తూరు జిల్లా ప్రజల్లో గాని చాలా దురదృష్టకరం. ముందు ఆయన తెలుసుకోవాల్సింది ఒకటి, మేమంతా ఆ రోజు రిప్రజెంట్ చేశాం, ఫ్యాక్టరీదారులు రైతులు అందరూ కూడా రిప్రజెంట్ చేసి మ్యాంగో అసోసియేషన్ వాళ్ళంతా కూడా చాలా సార్లు, ముఖ్యంగా ఆ రోజుల్లో దానికి అధ్యక్షుడిగా ఉన్న బాలకృష్ణారెడ్డి గారు చాలా సార్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కలిసి ఈ మ్యాంగో బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. కాలయాపం చేశాడు తప్ప ఎప్పుడు కూడా చర్యలు తీసుకోలేదు. మరి ఈ రోజు మ్యాంగో బోర్డు ఏర్పాటు చేస్తుంటే ఇంత నష్టం పడదు అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుని దాని ప్రపోజల్స్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. మేము కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. ముఖ్యమంత్రి గారే స్వయంగా రివ్యూ సమావేశం పెట్టి ఆ సమావేశంలో నేను కూడా ఉన్నాను. రైతులకు ఏ పరిస్థితుల్లో కూడా మనం గిట్టుబాటు కల్పించాలా, తప్పకుండా వారు నష్టపోకుండా మనం చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ రోజున మార్కెటింగ్ కమిటీ మార్కెటింగ్ కమిషనర్కు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్కు వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి కలెక్టర్లు కూడా ప్రతి వారం కూడా ఆయన అందరితో కూడా సమీక్షా సమావేశం జరిపి రైతులు కూడా కోరుతా ఉన్నాడు, ఎక్కువ కోయొద్దండి, ఒకేసారి కోత కోస్తే ఈ ఫ్యాక్టరీల దగ్గర నిలిచిపోతా ఉన్నాయి, వాళ్లకు డిమాండ్ ఉండదు కాబట్టి రేట్లు తగ్గిపోతాయని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పిన విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి ఏదో ప్రభుత్వం మీద బురద జల్లాలని, ముఖ్యంగా రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు జిల్లాలో ఇలాంటి మాటలన్నీ కూడా వేసి నేను రైతులకు వ్యతిరేకంగా ఉన్నానని చెప్పి ఆయన మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. తప్పకుండా రైతులందరినీ అడిగితే తెలుస్తుంది ఆయనకి ఏం క్రెడిబిలిటీ ఉంది, నాకేం క్రెడిబిలిటీ ఉంది జిల్లాలో అని. మరి ఏది కూడా తెలియకుండా ఆయనకి తానా తందన, ఒక ఆయన నిన్న చెప్పాడు, ఈరోజు ఇంకొక ఆయన చెప్తాడు, సిపిఐ నారాయణ రామచారాడవల్లే నష్టం మీద మీరు పోయి చూడాలి ఆ ఫ్యాక్టరీ కెపాసిటీ ఎంత. సింగిల్ లైన్ అంటే ఒకే లైన్ లో చేస్తారు, ఆ సింగిల్ లైన్ ఫ్యాక్టరీ అది. 4 లైన్స్ ఉండే ఫ్యాక్టరీలు కూడా శ్రీని ఫుడ్ లో ఉన్నాయి, ఆ తర్వాత గల్లా ఫుడ్స్ లో ఉన్నాయి. ఆ విధంగా అన్ని కూడా ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు. మరి వాటి గురించి మాట్లాడకుండా మీ బంధువులు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే 90% పల్ప్ ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు. నేను ఆడ 3000 టన్నులు 4000 టన్నులు కెపాసిటీ ఫ్యాక్టరీ పెడితే మా కోసం పెట్టుకున్నాం తప్ప వ్యాపారం కోసం కాదు. మరి దాన్ని కూడా నువ్వు రాజకీయం చేసి మాట్లాడుతున్నావు అంటే నీ బుద్ధి అంటే నీచమైన సంస్కృతి అందరికీ కూడా తెలియజెప్పే విధంగా నువ్వు వ్యవహారం చేస్తున్నావు తప్ప దానికి తందానా అని చెప్పి మా జిల్లాకి సంబంధించిన నారాయణ సిపిఐ నారాయణ ఆయన మాట్లాడతాడు ఈరోజు.